హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్ అనే కాన్సెప్ట్ గురించి ఇంట్రడక్షన్ మాత్రం చెప్పుకోబోతున్నాం. అసలు ఐగన్ వాల్యూ అంటే ఏంటి, ఐగన్ వెక్టార్ అంటే ఏంటి, విచ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీనిపైన మనకు గన్ షాట్ ఎక్స్టర్నల్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ డెఫినేషన్ ఏంటో చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో. డెఫినేషన్, ఐగన్ వెక్టార్ ఏంటి, ఐగన్ వెక్టార్ ఎలా కనుక్కోవాలి, నెక్స్ట్ వీడియో లెక్చర్లో ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ డెఫినేషన్ ఏంటంటే, ఐగన్ వెక్టార్ అంటే ఏ నాన్ జీరో వెక్టార్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ సెడ్ టు బి ఐగన్ వెక్టార్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఇఫ్ దర్ ఎగ్జిస్ట్ ఏ స్కేలార్ ల్యాండా సచ్ దాట్ ఏఎక్స్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ అవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక నాన్ జీరో వెక్టార్ ఎక్స్, ఇక్కడ వెక్టార్ అంటే ఒక కాలం మ్యాట్రిక్స్గా తీసుకుంటాం ఎక్స్ అని. ఏ నాన్ జీరో వెక్టార్, ఇది ఇంపార్టెంట్, ఏ నాన్ జీరో వెక్టార్ క్యాపిటల్ ఎక్స్, నాన్ జీరో వెక్టార్, జీరో వెక్టార్ కాదు, నాన్ జీరో మ్యాట్రిక్స్ ని మనం ఐగన్ వెక్టార్ అని అంటాం. ఎప్పుడంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే. ఒక లాంబ్డా వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి, ఇలా రాసుకునేటట్టు, ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ రాసుకునేటట్టు. అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో ఒక టూ ఎగ్జాంపుల్స్ లో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే మ్యాట్రిక్స్ ఒకటి తీసుకున్నాం, 5 4 1 2. సో ఐగన్ వెక్టార్ ఎక్స్ తీసుకున్నాం ఇక్కడ 1 - 1. ఏఎక్స్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం, ఇది తెలుసు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అలానో. 5 × 1 5, 4 × -1 - 4, 1 × 1 1, 2 × -1 - 2, 5 - 4 1, 1 - 2 - 1. దీంట్లో 1 అని కామన్ తీసామంటే 1 × దిస్ మ్యాట్రిక్స్ యూ విల్ గెట్ సేమ్. సో ఇప్పుడు ఇది ఏఎక్స్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్, ల్యాండా వచ్చి 1. అంటే ఇప్పుడు మనం ఏఎక్స్ ఈక్వల్ టు 1x అని రాసాం. ఇప్పుడు ఏమంటామంటే, ఈ ఎక్స్ మ్యాట్రిక్స్ ని ఐగన్ వెక్టార్ ఆఫ్ 5 4 1 2 అంటాం, కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ 1. ఓకేనా? ఇదే మ్యాట్రిక్స్ కి ఇంకొక వెక్టార్ తీసుకుందాం, లెట్ ఎక్స్ ఈక్వల్ టు 4 1 తీసుకుందాం. సేమ్ మ్యాట్రిక్స్, ఏఎక్స్ కనుక్కుంటాం, ఏ వచ్చి 5 4 1 2, ఎక్స్ తో మల్టిప్లై చేసాం, మిగతా తెలుసు రో విత్ కాలం, 5 4 జార్ 20, 4 1 జార్ 4, 1 4 జార్ 4, 2 1 జార్ 2. సో 20 + 4 = 24 వచ్చింది, 6 వచ్చింది. 6 ని కామన్ తీయచ్చా, 6 4 జార్ 24, 6 1 జార్ 6 కదా, 6 కామన్ తీస్తే 4 1 వస్తుంది. సో ఇప్పుడు ఏమంటామంటే, ఈ 4 1 అని ఐగన్ వెక్టార్ ఆఫ్ ఏ కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ 6. అంటే ఏఎక్స్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ అయితే, ఎక్స్ ఈజ్ ఐగన్ వెక్టార్ ఆఫ్ ఏ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ ల్యాండా. ఇప్పుడు మీరు ఎక్స్ కోసం ఏం చేయాలంటే, ఏఎక్స్ ల్యాండా ఎక్స్ కదా, ల్యాండా ఎక్స్ ఇట్ సైడ్ వచ్చిందంటే మైనస్ ల్యాండా ఎక్స్. సో ఏ మైనస్ ఎక్స్ అని కామన్ తీస్తున్నాం, ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అవి పెట్టుకోవాలి. సో ఈ సిస్టమ్ని మనం సాల్వ్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఈ సిస్టమ్ ఏంటో తెలుసా, రైట్ హ్యాండ్ సైడ్ ఓ ఉంటే హోమోజీనియస్ సిస్టమ్ అంటాం దాన్ని. ఒక హోమోజీనియస్ సిస్టమ్ని నాన్ జీరో సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ కోసం సాల్వ్ చేయాలి, చేస్తే మనకు ఐగన్ వెక్టార్ వస్తుంది. దీనికి మనం ఫాలో అయ్యే సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే, ఒక ఏ 3x3 అనే మ్యాట్రిక్స్ వచ్చి ఇచ్చారంటే గివన్, ఫస్ట్ మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, డెట్ ఏ మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో డయాగ్నల్ లో మాత్రం ల్యాండా సబ్ట్రాక్ట్ చేసి రాసి దానికి డెట్ కనుక్కుంటాం. ఇది చాలా టఫ్గా ఫీల్ అవుతారు. దీనికి నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు ప్రాబ్లమ్స్ లో వస్తుంది ఆ షార్ట్ కట్. మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇంటూ ల్యాండా స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇంటూ ల్యాండా ప్లస్ డెట్ ఏ అనేసి ఆ ఫార్ములా నేను ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు షార్ట్ కట్స్ తో చెప్తాను. యాక్చువల్ ప్రొసీజర్ తో ప్రాబ్లమ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది షార్ట్ కట్ లో. ఇలా ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ల్యాండా అంటే 3x3 అంటే ల్యాండా క్యూబ్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేస్తే వి విల్ గెట్ ల్యాండా వాల్యూస్, వాటినే మనం ఐగన్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు ఐగన్ వాల్యూస్ 3 వస్తే ఒక్కొక్క ఐగన్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండా 1 తీసుకొని ఫస్ట్ ఐగన్ వాల్యూ తీసుకొని ఎక్స్ 1 కనుక్కోవాలి, నెక్స్ట్ ల్యాండా 2 తీసుకొని ఎక్స్ 2. అంటే ఐగన్ వెక్టార్ కనుక్కోవడం అంటే నథింగ్, ఒక హోమోజీనియస్ సిస్టమ్ని సాల్వ్ చేయడమే. బట్ హోమోజీనియస్ సిస్టమ్ సాల్వింగ్ అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే, మళ్ళీ ర్యాంక్ ఏ మ్యాట్రిక్స్ రాసుకొని ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేసి ర్యాంక్ కనుక్కొని ఇవంతా
ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది అనుకుంటారు. ఆ ప్రొసీజర్ ఏమీ లేకుండా చాలా ఈజీగా విత్ ఇన్ 2 స్టెప్స్ లో మీకు ఐగన్ వెక్టర్ వచ్చే టెక్నిక్ నెక్స్ట్ వీడియో లెక్చర్ లో ప్రాబ్లంతో చెప్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ వీడియో లెక్చర్ లో మీకు ఐగన్ వెక్టార్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటో అర్థమైందా? ఐగన్ వెక్టార్ అంటే సింపుల్, ఈ నాన్ జీరో వెక్టార్ ఎక్స్ ఈ సెట్ టు బి ఐగన్ వెక్టార్ ఇఫ్ దర్ ఎగ్జిస్ట్ ఏ స్కేలార్ లాంబ్డా, ఇలా ఎగ్జిస్ట్ అవ్వాలి ఏ ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్. ఓకేనా?